ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్నామైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. నెహెమియా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానంలో ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు నిల్చుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. Nehemiah chapter 8 verse 3. Then he read from it in the open square that was in front of the water gate from morning until midday before the men and women and those who could understand. And the ears of all people were attentive to the book of the law. Devuniki stotralu. Nehemiah gar granthanni manam 1 nunchi 13 adhyayalu manam chadivinappudu enta adbhutanga prathi oka adhyayamlo kuda manam e vidhanga okkokka anchaga e vidhanga devunlo edugutu e vidhanga devunlo manam nadchukovali devuni oka karyalu elaga manam చూస్తాం. విశ్వాసంలో ప్రార్థనతో దేవుని యందు నమ్మకంతో మనం నిలబడినప్పుడు ఎంత అద్భుతమైన జీవితాన్ని, విజయవంతమైన జీవితాన్ని, పడిపోయిన జీవితాల్ని, అలాగే పడిపోయి మనం బ్యాక్ స్లైడ్ అయిన వాళ్ళని తిరిగి లేపి ఏ విధంగా దేవుడు నిలబెడతారు, ఏ విధంగా దేవుడు మళ్ళీ తిరిగి తన యొక్క మందులోకి చేర్చుకుంటారు, ఏ విధంగా దేవుని కార్యాలు చేసేవారిగా చూసేవారిగా మనం ఉంటామని ఇందులో నేర్చుకుంటున్నాం. 1-2 అధ్యాయాలు మనం నేర్చుకున్నాం. ఆయన ప్రార్థన చేయటము, భారం కలిగి యొక్క పడిపోయిన గోడను కట్టాలని యెరూషలేము పట్టణానికి దేవుని యొక్క ఆ యొక్క కటాక్షంతో, అలాగే పర్షారాజు గారి యొక్క కటాక్షంతో ఆయన యెరూషలేము పట్టణానికి వెళ్ళినట్టు, అలాగే ఎంతో అపోజిషన్ శత్రువులు తన మీదకు వస్తున్నా కానీ ఎలాంటి భయం లేకుండా దేవుని యందు విశ్వాసంతో ఆయన ప్రతి ఒక్కరిని కూడబెట్టి ఐక్యపరిచి వాళ్ళు పడుతున్న శ్రమల్లోంచి బాధలు తెలుసుకొని వాటిని ఏ విధంగా పరిష్కరించాలో వారికి దానికి కూడా వాళ్ళకి కావాల్సిన జవాబులు ఇచ్చి అలాగే వాళ్ళకి సహాయం చేసి దాని తర్వాత మనం చూస్తుంటే 52 రోజులు ఆయన ముగించారని, దాని తర్వాత ఎవరెవరైతే ఆ యొక్క జెరుబాబెల్తో అలాగే ఆ యొక్క మందిరాన్ని కట్టిన వచ్చిన వాళ్ళు, అలాగే ఆ యొక్క బబిలోను పర్షియా దేశం నుంచి వాళ్ళు తిరిగి శత్రువులుగా బందీలుగా తీసుకుపోబడిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఏ విధంగా వచ్చారు, వచ్చిన కుటుంబాల యొక్క వాళ్ళ యొక్క జీనియాలజీ వంశావళిని, వాళ్ళు వచ్చిన వాళ్ళందరి పేర్లు కూడా మనం 7వ అధ్యాయంలో చూస్తాము. ఇక్కడ 8వ అధ్యాయానికి వచ్చేసరికి చక్కగా ఆయన చెప్తా ఉన్నారు. ఆయన కట్టడం మాత్రమే కాదు, గోడల్ని ముగించడం మాత్రమే కాదు, వాళ్ళ సమస్యలు పరిష్కరించడమే కాదు, వాళ్ళని మంచి పద్ధతులు నడిపించడమే కాదు, ఆయన దేవుని వాక్యాన్ని వాటర్ గేట్, వాటర్ గేట్ అంటేనే నేను మీకు చెప్పాను, దేవుని యొక్క వాక్యమే మనకి ఒక జలాల్లాగా, నీళ్లులాగా ఏ విధంగా యొక్క శరీరాన్ని శుభ్రపరిచి మన ప్రతి అవసరాన్ని తీరుస్తూ మన లోపల మనం డీహైడ్రేషన్తో చనిపోకుండా నీళ్లు ఏ విధంగా మనల్ని బ్రతికిస్తూ ఉందో అదేవిధంగా దేవుని వాక్యం కూడా ఆత్మని ప్రతిరోజు మనల్ని జీవింపజేస్తూ ఆత్మలో మనం అనుదినము ఎదగటానికి, జీవించి ఉండటానికి, మనల్ని శుభ్రపరచడానికి, మనల్ని మంచి మార్గంలో తీసుకువెళ్ళడానికి, యేసయ్య యొక్క సన్నిధానాన్ని మనలో ఉంచడానికి, యేసయ్య సన్నిధానంలో మనం నడుచుకుంటానికి, ఆ యేసయ్యలో మనం ఆత్మీయ ఫలాలు ఫలించడానికి, ఫలభరితమైన జీవితాన్ని జీవించడానికి దేవుని వాక్యము, దేవుని వాగ్దానాలు, పరిశుద్ధాత్మదేవుడు మనకి సహాయం చేసి అనుదినము మనల్ని శుద్ధీకరిస్తూ నడిపిస్తారని మనం వాక్యం గురించి నేర్చుకున్నాము. అలాంటి వాక్యాన్ని కేవలం గోడలు కట్టి ఆయన గుడ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోకుండా మళ్ళీ తిరిగి ప్రజలందరినీ కూడా ఆయన కూడబెట్టి ఇక్కడ చూడండి, స్త్రీలు పురుషులు అలాగే గోడలు కట్టిన వారు అలాగే అక్కడున్న యూదులు అందరినీ కూడా వాళ్ళ వంశావళిని రాసుకొని ఎంతమంది ఉన్నారో రాసుకొని వాళ్ళందరినీ కూడా పిలిచి దేవుని వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఆ రోజులో మనకులాగా ఇష్టం వచ్చినన్ని బైబుల్స్ లేవు, అన్ని లాంగ్వేజెస్లో బైబుల్స్ లేవు. ఆ రోజులో ఒకళ్ళు వినిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి తన కుటుంబాలకి, తన బిడ్డలకి నేర్పించుకుంటానికి వాళ్ళు చెబుతూ ఉండేవాళ్ళు. మౌత్ టు ఇయర్ అంటారు కదా, చెబుతూ ఉండేవాళ్ళు. అందుకే మనం ద్వితీయోపదేశ కాండంలో నేర్చుకున్నాము 4 నుంచి 6 అధ్యాయాలు. దేవాది దేవుడు అంటారు, మీరు విన్న వాటిని, ధర్మశాస్త్రాన్ని బహుజాగ్రత్తగా వాటిని మీరు ఫాలో అవ్వండి, వినిన వాటిని వినడానికి అటెంటివ్గా జాగ్రత్తగా వినటానికి మీరు సిద్ధపాటు అవ్వండి, ఎందుకంటే ఇదిగో పిల్లలకి మీరు చిన్నతనం నుంచే వాళ్ళ నుసుటి మీద బాసికంగా కట్టండి, చేతుల మీద కట్టండి, అలాగే వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు గుమ్మాలకి, గుమ్మ ద్వారాలకి అనుదినము దేవుని వాక్యాన్ని చెబుతూ ఉండండి. ఎవరైతే వింటూ ఉంటారో, ఎవరైతే వినుట ద్వారా విశ్వాసం వస్తుంది, ఆ విశ్వాసంలో మనం ఏం చేస్తాము, యేసయ్య రక్షకుడని మనం నేర్చుకుంటున్నాము. ఆ రక్షణలోకి మనం వచ్చినప్పుడు పరలోక రాజ్య కార్యాలు చూడటానికి, పరలోక రాజ్యానికి వారసులుగా మనం ఉండటానికి ఈ వాక్యం మనకి సహాయం చేసి నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన యేసయ్య ఈరోజున మనకు వినిపిస్తూ ఉన్నారు, వాళ్ళందరికీ వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఎలాగ వింటున్నారంట, పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు ఆ యొక్క వాటర్ గేట్ దగ్గర నీటి గుమ్మం ద్వారా వాళ్ళు కూర్చొని చూడండి హౌ బ్యూటిఫుల్లీ ఇట్ ఈస్ కమింగ్. వాటర్ గేట్ మనం చూసాము, అక్కడికే ఆ పరిశుద్ధపరిచే నీటి దగ్గరికే ఆ గుమ్మం దగ్గరే కూర్చోబెట్టి వాళ్ళు వింటా ఉన్నప్పుడు ఎవరైతే హృదయాన్ని
వాళ్ళు సిద్ధపాటు చేసుకొని వినాలని ఆశ కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా అండర్స్టాండ్ అవుతుంటా ఉంది. వాళ్ళు వాక్యం వినేటప్పుడు అది అర్థం చేసుకుంటూ ఉన్నారని మనం ఇక్కడ ఉన్నా. దేవునికి స్తోత్రాలు. చూడండి, రెండవ దిన వృత్తాంతాలు 34:14 మనం చూస్తుంటే మెనసా అమోను చూసాం. మెనసా అంటే చాలా క్రూరమైన రాజుగా, యూదారాజుగా మనం చూసాము. దాని తర్వాత ఆయన కొడుకు కూడా చాలా క్రూరంగా ఆయన పరిపాలించారని, దాని తర్వాత వచ్చిన మెనసా గారి మనవడైన జోసయ్య చిన్నప్పుడు ఆయన రాజుగా అయ్యి ఆయన దేవుని వాక్యాన్ని తెలుసుకొని, దేవుని వాక్యాన్ని చదివి, దేవుని వాక్యానికి భయపడి లోబడి వాళ్ళ తాతయ్య వాళ్ళ నాన్న లేకపోతే వాళ్ళ పూర్వీకుల్లాగా దేవుని విడిచి దేవుని భయం లేకుండా ఉండకుండా, దేవుని భయభక్తుల్లో కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా వాక్యానుసారంగా జీవించాడని మనం నేర్చుకుంటున్నాము. మనము ఈ రోజున దేవుని వాక్యం విన్నప్పుడు ఎలాగ లోబడుతున్నాము అన్నది ఇంపార్టెంట్. మన గురించి దేవుడు ఏ విధంగా సాక్ష్యం చెప్పబోతున్నారు అనేది చాలా ముఖ్యం. చాలామంది వాక్యం వింటాం, పొద్దున్నే మీ వాక్యాన్ని పెట్టుకుంటామమ్మా చూస్తామంటాం. ఇది నా వాక్యం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని వాక్యము మనల్ని జీవింపజేసే వాక్యము. కేవలం మీరు దేవుని మాట వినాలనే మీ మీద ప్రేమతో మేము ప్రతిరోజు మీ చేతిలో ఈ వాక్యం ఉండటానికి, ఆ చేతిలో ఉన్న వాక్యం మీరు విని హృదయంలో దాన్ని పదిలిపరచుకుంటానికి మేము ఎంతగానో కష్టపడి మీకు ఈ వాక్యాన్ని పంపిస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రాలు. అది ఫలించి మంచి నేలలో పడి నూరంతలుగా ఫలించినప్పుడు అది మాకు ఆశీర్వాదకరం, మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. మీ జనరేషన్స్, మీ తరాలు ఈ వాక్యం ద్వారా ఆశీర్వదించబడతాయి. కాబట్టి దేవుని వాక్యానికి ఎప్పుడు దగ్గరగా ఉండాలి. ఇంకా నాతో ఏం మాట్లాడతారని చూస్తూ ఉండాలి. దాన్ని మన హృదయంలోకి తీసుకోవాలి. దేవుని వాక్యం ప్రకారం మనం నడుచుకోవటం నేర్చుకోవాలి. చూడండి, 1 Timothy 4:13 అపొస్తలుల పౌలు గారు అంటారు, గివ్ అటెన్షన్, జాగ్రత్తగా విను, రెడీగా ఉండు, నువ్వు నేర్చుకున్న దాన్ని ఇతరులకు చెప్పడానికి, వాళ్ళ దారి ద్వారా వాళ్ళని బాగు చేయటానికి, అలాగే యొక్క సిద్ధాంతాలు వాళ్ళు ఫాలో అవ్వడానికి నువ్వు చెవతా ఉండు అని అంటారు. అలాగే ఈ రోజున మేము నేర్చుకున్న దాన్ని, దేవుడు మాకు అనుగ్రహించిన దాన్ని మేము మీ దగ్గరికి తీసుకొని వస్తున్నాము. అది మీ జీవితాలని ఎంతగానో ఆశీర్వదింపజేసేదిలాగా ఉండాలని. అలాగే చూడండి, మార్క్స్ వార్త 4:9-23 మనం చూస్తుంటే, టేక్ కేర్ హౌ యూ లిసన్ అంటారు. ఏసై అన్నారు, జాగ్రత్తగా మీరు ఎలాగా వింటున్నారో మీరు జాగ్రత్త పడండి. ఏసై అన్నారు, చెవులు ఉన్నవారు వినునుగాక, హృదయం ఉన్నవారు గ్రహించునుగాక అన్నారు. అంటే అర్థం ఏంటి, అందరికీ చెవులనే, కానీ దేవుని వాక్యాన్ని ఎవరైతే కేర్ఫుల్గా దేవుడు నాతో మాట్లాడుతున్నారని మనం దాన్ని తీసుకుంటామో వారికి ఈ వాక్యము ఎంతగానో ఆశీర్వదింపజేస్తుంది. అండ్ ఆల్సో కేర్ఫుల్ ఇన్ ఇంటర్ప్రిటేషన్. తీసుకున్న వాక్యాన్ని మళ్ళీ మనం తిరిగి చెప్పేటప్పుడు జాగ్రత్త. అది మన సెల్ఫ్ హైలైట్ చేసుకుంటే, మన మీద సొంతగా హైలైట్ అవ్వడానికి, లేకపోతే దీని ద్వారా మనకేదో ఎన్నో ఉపయోగాలు రావడానికి కాదు. కానీ దేవుడిచ్చిన వాక్యాన్ని ఒక్క పొల్లు కానీ ఒక అక్షరం కానీ తీసివేయకుండా ఉన్నది ఉన్నట్లుగా మనం చెప్పినట్లయితే అది వారి జీవితాలను జీవింపజేసి వారి నిత్య జీవంలోకి నడిపించే వాక్యంగా ఉంటుంది. దేవుని వాక్యం చాలా విలువైంది. అది జీవం కలిగింది ఎంతో. అది అన్నిటికంటే ప్రపంచంలో మనకు దొరికే సమస్తం కంటే కూడా దేవుని వాక్యం మనం విన్నప్పుడు, మనకి ఎవరిని ఇస్తున్నప్పుడు మనం దాన్ని ఎలాగ తీసుకోవాలంటే, అన్నిటికంటే గొప్పవైన గొప్ప బహుమానంగా దాన్ని మనం తీసుకొని, విశ్వాసంలో తీసుకొని, దాన్ని మన హృదయంలో పదిలపరచుకొని దాని ప్రకారం మనం జీవించాలి. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలైనా. మీ వాక్యమే మా జీవం నాయనా ప్రభా. ఆ జీవమే మమ్మల్ని జీవింపజేసిందాయినా. మీ వాక్యం ద్వారా మాకు వెలుగునిచ్చినాయనా ప్రభా. సంతోషాన్నిచ్చి ప్రతి బంధకాలని బ్రేక్ చేసినాయనా ప్రభా. ఈ రోజున అద్భుతంగా మీలో మేము జీవించడానికి, మీ రక్షణలోకి మేము రావడానికి నెహెమయా గారి ద్వారా తండ్రి ప్రభా, ఈ వాక్యాలని మీరు మాతో మాట్లాడుతూ మాకు నేర్పిస్తున్నందుకు, మమ్మల్ని ఉత్తేజపరుస్తున్నందుకు, మమ్మల్ని స్పందింపజేస్తున్నందుకు నాయనా. అలాగే ఒకవేళ మేము ఎక్కడైనా సరి చేసుకొని నడవాలంటే తండ్రి, మాకు ఆ యొక్క మార్గాలు చూపిస్తున్నందుకు పరిశుద్ధ ఆత్మదేవ మీకు వందనాలు, స్తోత్రాలైనా. వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దీవించినాయన. ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచినాయనా ప్రభా. ప్రతిరోజు బైబిల్ని చదువుకుంటున్నాయన, ప్రార్థన చేసుకుంటున్నాయన, వాక్యాన్ని అర్థం చేసుకోగలిగిన శక్తిని మీరు అనుగ్రహించున్నాయన. మా హృదయాన్ని మీరు ఓపెన్ చేయండి ఆయన. మా మనసులకి మా హృదయాలకి మీరు కావలిగా ఉండినాయన. ఎలాంటి శత్రు పన్నాగాలు, ఎలాంటి శత్రువులు మన తండ్రి మా వైపు చూడకుండా, మా వైపు రాకుండా మీ అగ్నిని మా చుట్టూ ఉంచినాయన ప్రభా. మీ హస్తాన్ని మా శిరస్సుల మీద ఉంచినాయన. కాచి కాపాడి భద్రపరిచి దీవించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.